मेरा नाम है पठान जरिंदा। मैं नेल्लूर जिला केजीबीवी सीतारामपुरम में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। शुभोदय बच्चों, कैसे हैं आप सब? ठीक है ना बच्चों? मैं तो बिल्कुल ठीक हूँ। आप भी अपने घरों में अपने माता पिता के संरक्षण में स्वस्थ और सुरक्षित रूप से रहे होंगे, है ना बच्चों? बच्चों, आप बाहर मत घूमिए, ऑनलाइन क्लासों पर अपनी पढ़ाई चालू कीजिए। चालू करते हैं ना बच्चों? ठीक है बच्चों, आप देखिए हम 10वीं कक्षा के पाठ्य पुस्तक के बारे में पहली इकाई के बारे में जानेंगे। देखो बच्चों, 10वीं कक्षा के पाठ्य पुस्तक में पहली इकाई, चार इकाइयां होती हैं। चार इकाइयों में तीन तीन पाठ होते हैं और प्रत्येक इकाई में एक उपवाचक होता है। इस प्रकार पाठ्य पुस्तक में चार उपवाचक पाठ होते हैं। अब हमें इकाई एक में तीन पाठों को जान चुके हैं, तीन पाठों के बारे में देखेंगे। इकाई एक में पहला पाठ है बरसते बादल, दूसरा पाठ है ईदगाह और तीसरा पाठ है हम भारतवासी। इन तीनों पाठों के बारे में आप जान चुके होंगे, है ना बच्चों? बरसते बादल कविता पाठ है, ईदगाह कहानी पाठ है, हम भारतवासी कविता पाठ है। इन तीनों के बारे में आप जान चुके होंगे और लिख चुके होंगे। अब हमें उपवाचक के बारे में जानना बाकी है। तो देखो, अब उपवाचक में आने वाला पाठ है शांति की राह में। पाठ का नाम क्या है बच्चों? शांति की राह में, या फिर किस तरह पाठ है? उपवाचक पाठ है। देखो बच्चों, अब हमें उपवाचक शांति की राह में पाठ के बारे में पूरी जानकारी प्राप्त करेंगे। चलो बच्चों, ये क्या है बताओ? ये कबूतर है। कबूतर किसका सूचक है बताओ बच्चों? शांति का सूचक है। बच्चों, यह कबूतर हमें शांतिपूर्वक जीवन बिताने का संदेश देता है। अब हमें शांति की राह में पाठ के बारे में जानकारी प्राप्त करेंगे। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन लब्ध है, परंतु शांति नहीं है, तो वैसे सुख साधन व्यर्थ है। पिल्ललु, मन दग्गर प्रपंचंलో కావాల్సినటువంటి అన్ని సుఖ సౌఖ్యాలతో పాటు మనకు కావాల్సినటువంటి సౌఖ్యంగా ఉండటానికి వనరులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను శాంతి లేకపోతే అన్ని వ్యర్థమే। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं, सबका एक ही उद्देश्य है शांति। मन प्रपंचंलो एवैते मन चिन्नप्पटि नुंचि पेद्दयेंत वरकु ओक लक्ष्यंतो शांतिगा ब्रतकालनि चेप्पि एन्नेन्नो पनुलु चेस्तू उंटां। दानि मुख्य उद्देश्यं एंटि चिवरिकि? मन शांतिगा शांतंगा उंडालि अनेदि। कानी मनमु अला शांतंगा उंडालि अनडानिकि ఎన్ని వసతులు ఉన్నప్పటికీ కూడాను ఆ శాంతి అనేది లేకపోతే అన్ని వ్యర్థమే అవుతాయి। సబ్సే పహలే తో హమే యహ జాన్ లేనా చాహియే కి శాంతి క్యా హై। శాంతి కా కేవల్ యహ అర్థ నహి కి ముఖ సే చుప్ రహే। సరే, ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే అసలు శాంతి అంటే ఏంటి? శాంతి మన పక్కింట్లో ఉండే అమ్మాయా? కాదు, శాంతి అంటే ఎవరు మరి? శాంతి కా కేవల్ యహ అర్థ నహి కి ముఖ సే చుప్ రహే।
పోనీ నోటి మీద వేలేసుకుని కామ్గా కాసేపు కూర్చుంటే అది శాంత అవుతుందా? కానే కాదు. అపితు మన్ కో నియంత్రిత కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక శాంతి హై. అలా కాదు, మనం కామ్గా క్లాస్ రూమ్లో కూర్చుంటాం చూసారా, అలా కామ్గా కూర్చున్నప్పటికీ అది శాంతి అనిపించదు. మరి ఏం చేయాలి? మన మనస్సును చెడుదారుల వైపు మరల్చకుండా మనము దాన్ని నియంత్రించుకొని మంచి దారి వైపు మరలించడమే నిజమైనటువంటి శాంతి. ఇసీలియే జహాన్ శాంతి హై వహాన్ సుఖ్ హై, జహాన్ సుఖ్ హై వహీ స్వర్గ్ హై, జహాన్ స్వర్గ్ జహాన్ శాంతి హై వహాన్ సుఖ్ హై, జహాన్ సుఖ్ హై వహీ స్వర్గ్ హై, జహాన్ స్వర్గ్ హై వహీ దునియాకా శ్రేష్ఠ స్థాన్ హై. పిల్లలు ఏమంటారంటే, అందుకే శాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది, ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది, ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అదే ప్రపంచంలోని చాలా మహోన్నతమైనటువంటి స్థానం అవుతుంది. అవును కదా? మరి ఎక్కడ మనం శాంతిగా ఉన్నామనుకోండి, శాంతిగా చాలా ప్రశాంతంగా ఉన్నాము, అక్కడ మనం సుఖంగా ఉన్నట్లు అవుతుంది. అలా సుఖంగా ఉన్నాము అంటే అది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి స్వర్గాన్ని తలపిస్తుందన్నమాట. ఆ స్వర్గం మన ప్రపంచంలో ఎక్కడైనా సరేను అత్యున్నతమైనటువంటి స్థానం అని అనిపించుకుంటుంది కదా. కాబట్టి యుద్ధ దుఃఖ లాలచ్ ఆర్ సభీ పీడావుం కో మిటానే కా ఏక్ మాత్ర సాధన హై శాంతి. శాంతి అనేది యుద్ధాన్ని, దుఃఖాన్ని, దురాశని, ఇంకా మన జీవితంలో ఉండేటటువంటి చాలా చాలా బాధలన్నింటినీ రూపుమాపడానికి ఒకే ఒక సాధనం ఏమై ఉంటుంది? శాంతి. ధన దౌలత్ సే భౌతిక సంపద ఖరీదు సక్తే హై కింతు శాంతి నహి. మన దగ్గర చాలా ధనము, సంపద చాలా ఉన్నాయి. వాటితో మనకు కావలసినటువంటి కార్లు కొనచ్చు, బంగ్లాలు కొనచ్చు, ఏవైనా భౌతిక సంపదని కొనగలుగుతాము. కానీ శాంతిని కొనగలుగుతామా? మాకింత శాంతి కావాలి అని మనం డబ్బులు పెట్టగలుగుతామా? కొనలేము. యహీ కారణ్ హై దునియా భర్కే కయి ధనీ దేశ్ శాంతి కో బనాయే రఖనే కే లియే యుద్ధ కే లియే తత్పర్ హో రహే హై. ఈ కారణముతోనే మన ప్రపంచంలో ఉండేటటువంటి ధనిక దేశాలు, చాలా రిచ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడాను మనం యుద్ధం చేయకుండా శాంతిని తీసుకురావాలి అంటే కుదరకుండా దానికోసమే యుద్ధం చేయటానికి తత్పరంగా ఉన్నాయి. యుద్ధసే కభీ శాంతి స్థాపిత నహీ హో సక్తి బల్కి సభీ దేశం కే బీచ్ చర్చా ఏవం సహయోగికే ద్వారా శాంతికి స్థాపన కీజా సక్తి హై. మరి యుద్ధాల ద్వారా మనం శాంతిని చేకూర్చగలుగుతామా? యుద్ధాలు అంటే ఆ దేశం ఈ దేశం అన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. దానివల్ల అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు ఎంతోమంది ప్రాణాలను సైతం నష్టపోవాల్సి వస్తుంది. మరి దీనితో శాంతి అనేది నెలకొల్పబడుతుందా? లేదు కదా. కాబట్టి మనము శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? అన్ని దేశాల మధ్య సహయోగం అంటే సహకారం ఉండాలి. అలా ఒకరికొకరు సహకారంతో ఉంటే మనము శాంతిని నెలకొల్పగలుగుతాము. ఇసీ ఉద్దేశసే 24 అక్టోబర్ 1945 మే సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన హుయి. ఈ ఉద్దేశంతోనే మన రెండవ ప్రపంచం జరిగిన తర్వాత, ప్రపంచాల మధ్య యుద్ధం జరిగింది కదా, అది రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఐక్యరాజ్య సమితి అనేటటువంటి ఒక దానిని, యుఎన్ఓ అంటారు కదా ఇంగ్లీష్లో, దానిని 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్కా మూల ఉద్దేశ హైకి విశ్వకే సభీ దేశం కే బీచ్ శాంతికి స్థాపన కరణ. మరి దీని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, అన్ని దేశాల మధ్య సహకార సంబంధాలు ఉండటానికి, అన్ని దేశాలు చర్చించుకొని శాంతిని నెలకొల్పడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇతనాహి నహి శాంతికే క్షేత్రమే ఉత్కృష్ట కార్యకర్నే కే లియే హర్ వర్ష్ నోబెల్ పురస్కార్ ఇతనాహి నహి శాంతికే క్షేత్రమే ఉత్కృష్ట కార్యకర్నే కే లియే హర్ వర్ష్ నోబెల్ పురస్కార్ బి
दिया जाता है। अंते काकुंडा शांति रंगमलो एवरैते अत्युन्नतमैनटुवंटि कृषि चेस्तारो वाल्लकी प्रति संवत्सरमु नोबेल बहुमति कूडा इव्वडं जरुगुतुंदि। पिल्ललु మనము ఇప్పటిదాకా శాంతి గురించి చెప్పుకున్నాము, మరి శాంతి కోసం మన దేశంలో ఎవరు ఆ విధంగా పాటుపడ్డారు చెప్పండి? మన గాంధీజీ గారు, ఆయన శాంతి మార్గంలో పయనిస్తూ మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు। మరి శాంతి దూతగా మనకు మన దేశంలో ఎలా ఉన్నారో అలాగే ఎందరో చాలా మంది మన దేశమే కాకుండా వేరే దేశాల్లో కూడాను అలా శాంతి కోసం పాటుపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు ఎందరో ఉన్నారన్నమాట। శాంతికి స్థాపనమే అపనా జీవన్ సమర్పిత్ కర్నే వాలే కై మహాన్ హస్తియా హై। మరి ఈ శాంతి అనే దానికి స్థాపించడానికి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారపోసిన వ్యక్తులు ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు। యహా ఉన్హి మేసే దో మహాన్ లోగోంకే మహాన్ కార్యోంకే బారేమే దియా జా రహా హై, జిన్హోనే అపనా సారా జీవన్ అహింస శాంతి సేవా और भाईचारे की स्थापना में लगा दिया है। इकड़ा మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే శాంతిగా ఉండాలి అని చెప్పి మనం ఏదో ఒక పని చేసుకుంటూ మనం మాత్రమే మన కుటుంబం మాత్రమే ప్రశాంతంగా ఉంటే చాలు అని అనుకుంటాము, కానీ మన కోసమే కాకుండా మన ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండాలని చెప్పి వాళ్ళ జీవితాల్ని సమర్పించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు। అపన సారా జీవన్ అహింస శాంతి సేవ ఆర్ భాయిచారేకి స్థాపనమే లగా దియా హై, వాళ్ళ జీవితం మొత్తం కూడా అహింస మార్గంలో శాంతి మార్గంలో సేవా మార్గంలో సౌభ్రాతృత్వ భావనలో వాళ్ళ జీవితం మొత్తం కూడాను ప్రపంచంలో ఉండే వారి కోసం అహింసా మార్గంలో శాంతి మార్గంలో సేవా సోదర భావం పెంపొందించడానికి వాళ్ళు చాలా కృషి చేశారు। అలాంటి వ్యక్తుల గురించి మనము తెలుసుకునే ముందు అసలు నోబెల్ ప్రైజ్ ఎలా ఉంటుంది చూద్దామా పిల్లలు? పిల్లలు, నోబెల్ శాంతి అంటే ఏమిటో అనుకున్నారు కదా, దీనినే నోబెల్ శాంతి బహుమతి అంటారు। నోబెల్ శాంతి బహుమతి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పేరు మీద ఇవ్వడం జరుగుతుందన్నమాట। ఇది 6 రంగాలలో ఇస్తారు, అది ఏమేమిటి అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య రంగం మరియు శాంతి సాహిత్యం, వీటిల్లో ఇవ్వడం జరుగుతుంది। అత్యున్నతమైనటువంటి ప్రతిభ, అత్యున్నతమైనటువంటి సేవ, శాంతి ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళకి అరుదైనటువంటి ఈ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరుగుతుంది। ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి చాలా పెద్ద అరుదైన బహుమతి అన్నమాట। దీన్ని సాధించాలి అంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా దేశానికి చాలా ప్రపంచానికి చాలా సేవ చేసిన వాళ్ళుగా ఉండాలి। మరి నోబెల్ శాంతి బహుమతి పొందిన వాళ్ళు మనకు చాలా మందే ఉన్నారు, అలాంటి వాళ్ళల్లో గొప్ప గొప్ప వ్యక్తులు దేశం కోసం ప్రపంచం కోసం వాళ్ళ జీవితాన్ని సైతం త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। వాళ్ళల్లో ప్రముఖులు నెల్సన్ మండేలా, మదర్ తెరేసా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మలాలా యూసుఫ్ జాయ్ అతి చిన్న వయస్సులోనే నోబెల్ ప్రైజ్ పొందినది, ఈ అమ్మాయి బాలికా విద్యతో ఉగ్రవాదాన్ని రూపుమాపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలనేదే ఆమె ఆకాంక్ష, బాలల హక్కుల కోసం పోరాడి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి కైలాష సత్యార్థి మన భారతీయుడైనందుకు చాలా గర్వంగా ఉంది। నెల్సన్ మండేలాకే బారేమే అబ్ హమే వ్యాపక రూప్సే జానేంగే। మండేలాకే నామ్సే విశ్వభర్మే ప్రఖ్యాత శాంతిదూత కా పూరనామ్ నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా థా। పిల్లలు, మండేలా అనే ఈ పేరును మనము
मंडेला अने विंटुन्नामु कानी आयन पूर्ति पेरु रोलिहलाहला मंडेला। उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण आफ्रिका में हुआ। मरे आयन एक्कड़ जन्मिंचारु अंटे दक्षिण आफ्रिका लो 18 जुलाई 1918 को जन्मिंचारन्नमाट। वे दक्षिण आफ्रिका के प्रथम अश्वेत राष्ट्रपति थे। ईयन दक्षिण आफ्रिका लो मोट्टमोदटि नल्लजाति अध्यक्षुडु। राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतो मेसिजवे के अध्यक्ष रहे। ईन अध्यक्षुड़ काक मुंदु दक्षिण अफ्रीका ला उंडेटटुवंटि सदियों सदियों अंटे शताब्दाल नुंडि जरिगेटटुवंटि रंग विवक्षता अंटे जाति विवक्षता गुरिंचि अंटे नलुपु तेलुपु अने रंगु वर्णभेदमुनु रूपमापटानिकि दान्नि व्यतिरेकंगा पोराटालु जरुपुतू आफ्रिकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतो मेसिजवे अनेटटुवंटि संस्थकु आयन अध्यक्षुलुगा उन्नारु। रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया। ఈ జాతి వివక్షత అంటే వర్ణభేదము అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దాదాపుగా 27 సంవత్సరాల వరకు ఆయన రాబెన్ ద్వీపంలో జైలు శిక్ష అనుభవించాడు। అంటే ఈ జాతి వివక్షతకు పోరాటాలు అంటే హింసాయుతంగా మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాలకు ఆయనకు 27 సంవత్సరాల వరకు రాబెన్ ద్వీపంలో జైలు శిక్ష అనుభవించడం జరిగింది। ఆయన జైలులో ఉంటూ అక్కడ ఉన్హే కోయిలా ఖనిక కామ్ కర్నా పడా థా। అక్కడ కోయిలా ఖనక్ అంటే బొగ్గు గనిలో కార్మికుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది। సన్ 1990 మే శ్వేత సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా। తర్వాత 1990లో ఆయన తెల్ల ప్రభుత్వం ద్వారా ఏర్పాటు జరిగినటువంటి ఒక వడంబడికలో ఆయన దక్షిణాఫ్రికా కొత్త నిర్మాణం చేయడం జరిగింది। జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టినప్పుడు హింసాయుతంగా మొదలైన ఆ పోరాటాలు తర్వాత మన మహాత్మా గాంధీ బోధించినటువంటి శాంతియుత విధానాలలో అహింస శాంతి మార్గాన శత్రువులను ఎదుర్కొనే ఆయుధంగా మలుచుకునే పద్ధతి ఆయనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని ఆ స్ఫూర్తితోనే ఆయన శాంతియుత పోరాటాలు మొదలుపెట్టారు। వే దక్షిణాఫ్రికా ఏమం సముచే విశ్వమే రంగభేదకా విరోధ కర్నేకే ప్రతీక బన్ గయే। ఆ విధంగా ఆయన దక్షిణాఫ్రికానే కాకుండా ప్రపంచ దేశాలన్నిటిలో కూడాను ఈ వర్ణ వివక్షత అనే దానికి వ్యతిరేకంగా ఒక చిహ్నంగా ఆయన మారిపోయాడన్నమాట। సంయుక్త రాష్ట్ర సంఘనే ఉన్కే జన్మదినకో నేషనల్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ కే రూపమే మనానేక నిర్ణయ లియా। మరి ఆయన చేసినటువంటి ఈ శాంతియుత పోరాటాలతో సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఐక్యరాజ్య సమితి ఆయన బర్త్డేని నేషనల్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ అంటే ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినానికి అంటే ఆయన పుట్టినరోజును అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించింది। దక్షిణాఫ్రికాకే లోక్ మండేలాకు వ్యాపక రూపసే రాష్ట్రపిత మాన్తే హై। దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన ఏమని పిలిచేవారో తెలుసా? మన గాంధీ గారిని జాతిపిత అని ఏ విధంగా సంబోధిస్తారో అదే విధంగా అక్కడి ప్రజలు ఆయన్ని రాష్ట్రపిత అంటారు। మన జాతిపితను కూడా హిందీలో ఏమంటారు చెప్పండి? రాష్ట్రపిత అంటారు। భారతదేశకే రాష్ట్రపిత కౌన్ హై బతావో బచ్చో? గాంధీజీ। ఉసీ ప్రకార్ దక్షిణాఫ్రికాకే లోగోంకో రాష్ట్రపిత కౌన్ మాన్తే హై? నెల్సన్ మండేలాకో రాష్ట్రపిత మాన్తే హై। మన గాంధీ గారు ఏ విధంగా శాంతియుతంగా ఉన్నారో అదే విధంగా దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా కూడా శాంతియుతంగా పోరాటాలు చేశారు। కాబట్టి ఆయన్ను దక్షిణాఫ్రికా గాంధీగా కూడా
गुर्तिंचबड्डारु। उन्हें लोकतंत्र के संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था। आयनను ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తిగా, తర్వాత సంఘ సంస్కర్త ఉద్ధారకర్త అంటే సంఘ సంస్కర్తగా కూడాను కొనియాడబడతారు। మరి సంఘ సంస్కర్తలు ఎవరో తెలుసా మీకు? వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు, జ్యోతిరావు పూలే వీళ్ళంతా కూడాను సంఘ సంస్కర్తలు। అంటే సమాజంలో జరిగేటటువంటి చెడును రూపుమాపి మంచి చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు। దక్షిణాఫ్రికా మే ప్రాయః ఉన్హే మదీబా కహకర్ బులాయా జాతా హై। మరి దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాకు చాలా ప్రేమతో మదీబా అని పిలిచేవారంట। ఎలా అంటే మన భారతదేశంలో మహాత్మా గాంధీని మనమంతా ఏమని పిలుస్తాము? ప్రేమతో బాపూజీ అని పిలుస్తాం కదా, ఆ విధంగా అక్కడ వాళ్ళు మదీబా అని పిలిచేవారంట। యహ శబ్ద బుజుర్గోం కే లియే సమ్మాన సూచక హై। మరి ఈ పదాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తారు అంటే, ఇది పెద్దవారి కోసం, ఎవరైతే వాళ్ళు మార్గదర్శకంగా ఒకరికి ఆదర్శప్రాయంగా ఉంటారో అలాంటి వారి కోసం ఇది సూచకంగా వాడతారంట। ఉన్హే ఆప్ తక్ 250 సే భీ అధిక రాష్ట్రీయ వ అంతర్రాష్ట్రీయ పురస్కారోం సే సమ్మానిత్ కియా గయా హై। ఆయన చేసినటువంటి ఈ శాంతి సేవకు గాను ఆయనకు ఇప్పటి వరకు దాదాపుగా 250 వరకు రాష్ట్రీయ అంటే నేషనల్ లెవెల్లో మరియు అంతర్రాష్ట్రీయ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు చాలా సత్కారాలతో సన్మానించడం జరిగింది। ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థమైంది కదా పిల్లలు, శాంతి అహింసలకు ఎంతటి గౌరవం దక్కుతుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా పిల్లలు। అలాగే ఆయన చేసిన సేవకు గాను ఈ 250 పురస్కారాలతో పాటు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నోబెల్ శాంతి పురస్కారం కూడా ఆయనకు దక్కింది। 1993లో నోబెల్ పురస్కారము మరియు భారతరత్న పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది। 2008లో ఆయనకు గాంధీ శాంతి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది। ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013కో హువా। నల్లసూర్యుడు అనేటటువంటి ఈ నెల్సన్ మండేలా గారి మరణము 23 నవంబర్ 2013న జరిగింది। ఐసే మహాన్ శాంతి దూతాకే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పితికి। ఇలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యన లేకపోవడం వల్ల ఆయన మరణంతో ప్రపంచ దేశాలన్నీ కూడాను ఆయనకు శ్రద్ధాంజలి సమర్పించుకున్నాయి। ఇంకా సంఘర్షమయ జీవన్ హమే శాంతికి రాహ్ మే చల్నే కే లియే పద ప్రదర్శిత్ కర్తా హై। ఎన్నో ఒడిదుడుకులతో కూడినటువంటి ఈయన జీవితము మనకు శాంతి మార్గంలో పయనించడానికి మార్గాన్ని చూపిస్తుంది। చూడండి పిల్లలు, ఒక గొప్ప వ్యక్తి శాంతిదూత మన మధ్యన లేనప్పటికీ కూడాను ఆయన చూపించినటువంటి ఈ ఆశయాలు ఆలోచనలు మనకు శాంతియుతంగా బ్రతకడానికి స్ఫూర్తినిస్తాయి। పిల్లలు, మనము ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారమైన నోబెల్ పురస్కారం గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు భారతరత్న గురించి తెలుసుకుందాము। ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారము। ఇది 4 రంగాలలో ఇస్తారు, అవి కళ, సాహిత్యం, విజ్ఞానం మరియు క్రీడా రంగాలలో। ఇప్పటిదాకా మన భారతదేశంలో ఇది 40 పైగా ప్రదానం చేయడం జరిగింది। భారతరత్న పొందిన వారికి మన దేశంలో 7వ స్థాయి గౌరవం దక్కుతుంది। మన దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాన మంత్రులు వీరందరితో పాటు ఈ భారతరత్న పొందిన వారికి 7వ స్థానం దక్కుతుంది। చూడండి పిల్లలు, ఈ భారతరత్న అవార్డు పొందారు అంటే ఎంతటి విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు కదా।
పాఠంలో వచ్చిన మరొక శాంతి దూత మదర్ తెరీసా ఆమె గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం సరేనా మదర్ తెరీసా ఏ కైసా నామ్ హై జో శాంతి కరుణ ప్రేమ్ వ వాత్సల్య కా పర్యాయ కహలాతా హై ఐసి మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోంగ్షా బజాక్షు తెరీసా థా ఉన్కా జన్మ 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। శాంతి కరుణ ప్రేమ వాత్సల్యము అంటే ఆప్యాయత అనురాగము వీటికి పర్యాయ పదంగా చెప్పబడే పేరు ఏది అంటే మదర్ తెరీసా ఆమె పూర్తి పేరు ఆగ్నెస్ గోన్షా బొజాక్షు తెరీసా థా ఆమె పూర్తి పేరేంటి ఆగ్నెస్ గోన్షా బొజాక్షు తెరీసా గోన్షా అనే పదానికి అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్థమంట గులాబీ మొగ్గ అంటే ఎంత సున్నితమైనదో మీకు తెలుసు కదా పిల్లలు అల్బేనియాలోని స్కోదర్ అనే పట్టణంలో నికొల్లే డ్రానా బొజాక్షు అనే దంపతులకు ఆఖరి సంతానంగా ఆగస్టు 26, 1910లో ఈమె జన్మించారు ఈమె తన చిన్నతనం నుండే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉండేది కాబట్టి దీని గురించి మనం ఒక చిన్న కథను తెలుసుకుందాము దీనికి ఉదాహరణగా ఆమె బాల్యంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనము గుర్తు తెచ్చుకుందాం సరేనా పిల్లలు ఆమె స్కూల్ డేస్లో ప్రతిరోజు కరెక్ట్గా వెళ్ళే ఆమె ఒకరోజు చాలా ఆలస్యంగా స్కూలుకు వెళ్ళిందంట అప్పుడు వాళ్ళ టీచర్ కారణం అడిగితే ఆ కారణానికి ఆమె ఏం చెప్పిందో తెలుసా దారిలో ఒక ముసలి తాత రోడ్డు దాటడానికి చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు టీచర్ కాబట్టి నేను ఆ తాతను చేయి పట్టుకొని కళ్ళు లేని తాత కాబట్టి చేయి పట్టుకొని రోడ్డు దాటించి వచ్చేటప్పటికి నాకు ఇంత ఆలస్యమైంది అని చెప్పిందంట అప్పుడు ఆ టీచర్ ఆ అమ్మాయికి మెచ్చుకొని ఈ మాట అన్నదంట ఏమనో తెలుసా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది నువ్వు చాలా గొప్పదాని అవుతావు ప్రేమ కరుణ వాత్సల్యము దయాగుణం ఇవన్నీ గుణాలు కూడా ఆమెకు చిన్ననాటి నుండే అలవాటు పడ్డాయి కాబట్టి పువ్వుని పుట్టగానే పరిమళిస్తుంది అని ఎందుకంటారంటే ఒక పువ్వు వాసన అది పుట్టగానే వస్తుంది విరబూసేంత వరకు ఉండదు తెలుసా వైసేతో వే యుగోస్లోవియాకి మూల్కీతి పిల్లలు ఈమె ఎక్కడ పుట్టింది యుగోస్లోవియాలోని అల్బేనియా అనే ప్రాంతంలో పుట్టింది అంటే ఈమె మన భారతీయురాలు కాదన్నమాట ఆగే చల్కర్ సేవాకి భావన ఆమె రత్ హోకర్ భారత్కి నాగరికత స్వీకార్ కర్లి మరి భారతీయురాలు కాకపోయినప్పటికీ యుగోస్లోవియా అక్కడి పౌరురాలు అయినప్పటికీ మన భారతదేశంలో ఇక్కడ సేవ చేసుకుంటూ తర్వాత ఇక్కడ నాగరికతను ఆమె స్వీకరించింది ఇక్కడి పౌరసత్వాన్ని స్వీకరించింది ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూపమే కామ్ కియా కింతు ఉన్కా సపనా కుచ్ ఔర్ హీ థా ఆమె మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేశారు కానీ ఆమెకు అది సంతృప్తినివ్వలేదు ఎందుకని సేవ చేయటానికి ఉపాధ్యాయురాలుగా ఆమెకు సరిపోవట్లేదు కాబట్టి పేదలకు చిన్నపిల్లలకు అనాథులకు రోగులకు వీళ్ళందరికీ సేవ చేయాలి అంటే ఉపాధ్యాయురాలుగా ఆమె పని సంతృప్తినివ్వలేదు వే అనాథో గరీబో ఔర్ రోగియోంకి సేవా కర్న చాహతీ ఆమె అనాథుల కోసం పేదవారి కోసం ఇంకా రోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయడం అనేది ఆమె ప్రాముఖ్యత చూపించింది ఇసీలియే ఉన్హోనే సన్ 1950 కోల్కతామే మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపన కీ దానికోసమే ఆమె ఏం చేశారు అంటే 1950లో కోల్కతాలో మిషనరీ ఆఫ్ చారిటీ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఉన్కే ద్వారా స్థాపిత్ సంస్థ కోహి నిర్మల్ హృదయ కహతే హై
దాని ద్వారా ఆమె ద్వారా నిర్మించబడ్డ ఆ సంస్థ పేరేంటో తెలుసా? నిర్మల్ హృదయ్. ఇది కోల్కతాలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ ఎంతోమంది నిస్సహాయులు, అనాథలు, అనాథ బాలలు బాలికలు, అలాగే ఎందరో రోగులు వీళ్ళంతా కూడాను అక్కడ ఆశ్రమం పొందుతూ ఇప్పటికీ ఉన్నారు. ఉన్హోనే అపనా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఆర్ బీమార్ లోగోంకి సేవామే లగా దియా. ఆమె జీవితం మొత్తం కూడాను పేదవారి కోసం, అనాథల కోసం, ఎవరైతే రోగస్తులున్నారో అంటే వ్యాధిగ్రస్తులున్నారో వారికి సేవ చేయటానికే ఆమె జీవితం మొత్తం ధారపోశారు. మొదట్లో ఒక ఉపాధ్యాయురాలుగా మారిన ఆమె తర్వాత సేవా దృక్పథంతో ఎందరో అనాథులను, పేదవారిని, నిస్సహాయులను ఆదరిస్తూ ఒక కరుణామూర్తి, మాతృమూర్తిగా మారిపోయింది. సన్ 1970 తక్ వే గరీబో ఔర్ అసహాయం కేలియే అప్నే మానవీయ కార్యం కేలి ప్రసిద్ధి హోగయి. 1970కి ఆమె పేదవారి కోసం, నిస్సహాయుల కోసం ఆమె చాలా ప్రాముఖ్యత పొందింది. సన్ 1979 ఉన్హే నోబెల్ పురస్కార్, సన్ 1980 భారతరత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. పిల్లలు చూడండి, ఆమె చేసినటువంటి సేవకు గాను 1979లో ఆమెకు అత్యంత అరుదైనటువంటి, అత్యంత విలువైనటువంటి నోబెల్ పురస్కారాన్ని, తరువాత 1980లో మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారము భారతరత్న కూడాను ఇచ్చి ఆమెకు గౌరవాన్ని ఇచ్చి సన్మానించడం జరిగింది. ఉన్హోనే కథనీసే కహీ కరణీకో అధిక మహత్వ దియా. పిల్లలు దీని అర్థం ఏంటో తెలుసా? కథనీ అంటే చెప్పడం, కరణి అంటే చేయడం. ఆమె చెప్పడం కంటే కూడాను చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే ఇలాంటి వారిని ఆచరణశీలురు లేక కార్యశీలురు అంటారు. ఎందుకంటే వీళ్ళు ఆలోచన కంటే ఆచరణను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వీరి సిద్ధాంతమే ఆలోచన కంటే ఆచరణ గొప్పది అనేది. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 99% ఆలోచనల కంటే 1% ఆచరణ అనేది చాలా గొప్పదవుతుంది. ఇసీలియే వే హమేషా కహా కర్తీ థీ కి ప్రార్థనా కరనే వాలే హోటోన్సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. అంటే ఈమెం చెప్పేదంటే నిరంతరం అంటూ ఉండేది ఏమనంటే, ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఎవరైనా నిస్సహాయ స్థితిలో అంటే వారు ఎవరి కోసమైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూసే సమయంలో వారి కోసం మనము సహాయం చేయి దేవుడా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసే కన్నా మనకు చేతనైనటువంటి సహాయాన్ని చేసి వారికి తోడ్పాటునివ్వడం అనేది చాలా మంచిది. సేవారంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రైవేటు కార్యాలయాల్లో కానీ, మరియు స్వచ్ఛంద సంస్థల్లో కానీ మనము తరచుగా ఈ సూక్తిని చూస్తూ ఉంటాం. ఆ సూక్తి ఏంటో తెలుసా? ప్రార్థనా కరణే వాలే హోటోన్సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. అదే తెలుగులో అయితే, ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా. మాతృమూర్తి కరుణామయి మదర్ తెరీసానే అపనే జీవన్ మే అహ సాబిత్ కర్ దిఖాయా హై కి మానవ సేవా హి మాధవ సేవా హై. మాతృమూర్తి కరుణామయి ఆమె జీవితంలో ఏ నిరూపించింది అంటే, మానవ సేవా హి మాధవ సేవా హై. అంటే మానవునికి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం అనే మానవ సేవా హి మాధవ సేవా హై. దీని భావం ఏమిటంటే, ఎక్కడో కనిపించని దేవుణ్ణి ఆరాధిస్తూ కాలాన్ని గడపడం కంటే మన కళ్ళ ముందు బాధపడుతున్న వారికి, నిస్సహాయులైన వారికి మనం చేయగలిగినంత సహాయం చేస్తే అదే దేవుడికి సేవ చేసినట్లు అవుతుంది. పరోపకార్కే పతిపరి చల్నే వాళ్ళం కోహి వాస్తవిక జీవన్ మిల్తా హై.
आज वे हमारे बीच में नहीं रहे, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी के गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। ఇతరులకు సాయం చేయడం అనే గుణం ఉంటే వారి జీవితానికి ఒక పరమార్థం లభిస్తుంది. స్వార్థం లేని జీవితమే నిజమైన జీవితం అనిపిస్తుంది. మదర్ థెరిసా కా స్వర్గవాస్ 5 సెప్టెంబర్ 1997 మే హువాథా. మరి ఇంతటి గొప్ప కరుణామూర్తి, కరుణామయి మాతృమూర్తి మదర్ థెరిసా మరణము 5 సెప్టెంబర్ 1997 జరిగింది. ఆమె భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ ఆమె గొప్ప ఆలోచనలు, ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, ఇతరులకు సాయం చేసే గుణాలు ఇవన్నీ కూడా నేటికి ఒక దివ్యజ్యోతిలా మనకు వాస్తవిక జీవితాన్ని గడపడానికి మార్గం చూపిస్తున్నాయి. పిల్లలు, మదర్ థెరిసా గురించి తెలియని ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆమె చనిపోయాక సెయింట్ అనే బిరుదును కూడా పొందింది. 2016లో ఆమె చేసినటువంటి శాంతి సేవకు గాను, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఆమెకు ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. సెయింట్ అంటే తెలుగులో అర్థం ఏంటో తెలుసా? పునీత అని. 2016 నుండి ఆమె సెయింట్ మదర్ థెరిసా అని పిలువబడుతుంది. ఆమె సేవకు మెచ్చి భారత ప్రభుత్వం కూడా ఒక స్మారక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. పిల్లలు, మనం ఈ పాఠం ద్వారా ఇద్దరు శాంతి దూతల గురించి తెలుసుకున్నాము. మనం కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో శాంతియుత వాతావరణం కల్పించేందుకు, శాంతిగా బ్రతకడానికి కృషి చేద్దాం. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో హోంగే కామ్యాబ్ అనేటటువంటి కవిత ఉంది కదమ్మా, దాంట్లో నుంచి మనము శాంతి గురించి ఒక సెంటెన్స్ గుర్తు తెచ్చుకుందాం, సరేనా? होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन, हो हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन, एक दिन। बच्चों, अब हमें शांति की राह में प्रश्नोत्तरों के बारे में चर्चा करेंगे। देखो बच्चों, शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में लिखिए। पहला प्रश्न क्या है? शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में लिखिए। शांति యొక్క నిర్వచనం ఏంటి, మీ మాటల్లో రాయండి। इसका जवाब है, यह प्रश्न शांति की राह में उपवाचक पाठ से लिया गया है। ఈ ప్రశ్న శాంతి కి రాహ్ మే అనేటటువంటి ఉపవాచక పాఠము నుండి తీసుకోబడినది। శాంతి కా అర్థ యహ్ నహీ హై కి ముఖ సే చుప్ రహే। శాంతి అంటే కేవలం నోటి ద్వారా కామ్గా ఉండడం కాదు, అపితు మన్ కో నియంత్రిత కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హి వాస్తవిక శాంతి హై। అలా కాకుండా మనస్సును నియంత్రించి చెడు దారుల వైపు మరలకుండా ఆపడమే నిజమైనటువంటి శాంతి। మళ్ళీ ఒకసారి ఇది చదువుదాం। యహ ప్రశ్న శాంతి కి రాహ్ మే ఉపవాచక్ పాఠ సే లియా గయా హై। శాంతి కా అర్థ యహ నహీ హై కి ముఖ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హి వాస్తవిక శాంతి హై। అర్థమైందమ్మా ఇంతవరకు? ఇది నోట్ చేసుకోండి। నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెల్సన్ మండేలా కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిలతా హై।
नेल्सन मंडेला जीवित मन को एला मेसेज दीवित मन के अंटे यह प्रश्न शांति की राह में उपवाचक पाठ से लिया गया है। नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि शांति की राह में चले। नेल्सन मंडेला जीवित मन को ये मेसेज दी अटे शांति की राह में चले शांति मार्ग में नडवाली अनेट मेसेज मन को अंदर शांति के लिए कई मुसीबतों को सामना करना और हमारे आसपास शांति फैलाने की संदेश मिलता है। मन को शांति नेलकोल्पा की एनो कष्ट एदरी वाट मन एंटू हमारे आसपास मन चुटपल शांति व्यापिपचेयटमे नेल्सन मंडेला जीवित मन को दी मेसेज। बच्चों और एक बार देखो यह प्रश्न शांति की राह में उपवाचक पाठ से लिया गया है। नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि शांति की राह में चले शांति के लिए कई मुसीबतों को सामना करना और हमारे आसपास शांति फैलाने की संदेश मिलता है। ओके नम्मा ई रेंडु बागा नोट चेसुकोंडी। नेक्स्ट चूडंडी मदर टेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है। मदर टेरेसा आम जीवित एमी निरूपिंचिंदी अंटे इसका जवाब है यह प्रश्न शांति की राह में उपवाचक पाठ से लिया गया है। मदर टेरेसा ने अपने जीवन में यह सिद्ध कर दिखाया कि मानव सेवा ही माधव सेवा है। आम तन जीवित एम निरूपे मानव ने सेव चेयड़मे माधवुड़ अंटे देवुड़ की सेव चेयड़ी निस्सहाय लोगों के लिए प्रार्थना करने के बजाय सहायता करनी चाहिए। एवरते सहाय कोसम चूस्तू उ अलांटि निस्सहायल कोसम प्रार्थना चेयड़ कंटे वारिकि सहायं चेयड़ चाला उत्तमं अनि अंटुन्नारु। मल्लि इंकोसारी प्रश्ननि मनमु चदुवुदां। यह प्रश्न शांति के राह में उपवाचक पाठ से लिया गया है। मदर टेरेसा ने अपने जीवन में यह सिद्ध कर दिखाया कि मानव सेवा ही माधव सेवा है। निस्सहाय लोगों के लिए प्रार्थना करने के बजाय सहायता करनी चाहिए। बच्चों प्रार्थना करने वाले होठों से कहीं अच्छे सहायता करने वाले हाथ हैं। प्रार्थिंचे पेदवल कन्ना सायं चेसे चेतुलु मिन्ना ई सूक्ति योक्क भावान्नि मीरु स्पष्टं चेयंडि। दीनि जवाब एंटंटे यह प्रश्न शांति की राह में उपवाचक पाठ से दिया गया है। प्रार्थना करने वाले होठों से कहीं सहायता करने वाले हाथ अच्छे हैं। प्रार्थिंचे पेदवल कन्ना सायं चेसे चेतुलु मिन्ना इस पंक्ति का भाव यह है कि जो लोग गरीब जरूरतमंद रहते हैं उनके लिए हमें प्रार्थना के बजाय सहायता करनी चाहिए। एवरैते जो लोग गरीब अंटे अंटे पूर पीपल्स एवरैते पूर पीपल उन्नारो वारिकि मरियु जरूरतमंद अंटे अवसरं कोसम एदुरु चूसेटटुवंटि वाळ्ळु निस्सहायुलु उंटारु। अलांटि निस्सहायुलकि మనము ప్రార్థన చేసే బదులుగా సహాయం చేస్తే చాలా మంచిది ఇది దీని అర్థం। మళ్ళీ ఒకసారి చదువుదామా యహ ప్రశ్న శాంతికి రాహ్మే ఉపవాచక్ పాఠసే లియా గయా హై। ప్రార్థన కరనే వాలే హోటోన్ సే కహీ సహాయతా కరనే వాలే హాత్ అచ్చే హై। ఇస్ పంక్తి కా భావ యహ హై కి జో లోగ్ గరీబ్ జరూరత్మంద్ రహతే హై
उनके लिए हमें प्रार्थना के बजाय सहायता करनी चाहिए। बच्चों, गृह कार्य को एक बार देखो। बच्चों, पहला प्रश्न है, शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में लिखिए। और दूसरा प्रश्न है, नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है। इन प्रश्नों को लिखकर आओ बच्चों। बच्चों, इस कालांश को विदा कहती हूँ। अगली कालांश में फिर मिलेंगे। तब तक घर पर रहिए, सुरक्षित रहिए। धन्यवाद।